ప్రపంచంలోని మనుషులకు ఇల్లు, ఆస్తులు, ఇతర వస్తువులు వారసత్వంగా దక్కుతాయి. అలాగే ఇంటి పేర్లు, వంశ చరిత్రలు కూడా లభిస్తాయి. కానీ వాటి అన్నిటికంటే ముఖ్యమైనది సమాజ వారసత్వం, జాతి వారసత్వం. సమాజ వారసత్వం, జాతి వారసత్వం ఇవి ఎప్పుడు మన సంస్కృతిని తెలియజేస్తాయి. అలాంటివన్నీ చారిత్రక కట్టడాల్లో ఇమిడి ఉంటాయి. అలాంటి కట్టడాలను కాపాడుకోలేనప్పుడు మన సంస్కృతిని కూడా మనం కాపాడుకోలేం. ఒక్కోసారి నోటితో వివరించలేని ఎన్నో చరిత్రలను, అద్భుతమైన సంస్కృతిని కూడా మనం దాన్ని కాపాడడం వల్ల చూపించవచ్చు. మన ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు, చారిత్రక సంపదలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిని ప్రపంచ మానవాళికి పరిచయం చేయడం, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టడం వంటి కార్యక్రమాల కోసం ఏర్పడింది యునెస్కో. యునెస్కో ఐక్యరాజ్య సమితిలోని ప్రధాన అంగం. యునెస్కోను తెలుగులో ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ అంటారు. యునెస్కో ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటారు. ఇది 1945 స్థాపించారు. ఇది తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి రక్షణకు తోడ్పాటును అందిస్తుంది. అంతర్జాతీయ సహకారంతో విద్యా విజ్ఞానం సాంస్కృతిక పరిరక్షణ కొరకు పాటుపడుతుంది. అలాంటి యునెస్కోలోని ప్రధాన కార్యక్రమమే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది ఒక ప్రత్యేకమైన దాన్ని గుర్తిస్తుంది. అవి అడవులైనా, పర్వతాలైనా, సరస్సులైనా, ఎడారులైనా, కట్టడాలైనా, నిర్మాణాలైనా లేదా నగరాలైనా. అలాంటివన్నీ ప్రపంచ వారసత్వ కమిటీచే గుర్తింపు పొందుతాయి. ఈ కమిటీలో 21 ప్రతి 4 ఒకసారి మారుతూ ఉంటాయి. అలాంటి ఈ కమిటీ 2020 గాను ప్రపంచ వారసత్వ కట్టడంగా రామపాలయాన్ని గుర్తించింది. ఈ రామపాలయాన్ని 1213 నిర్మించారు. 800 క్రితం నిర్మించిన ఈ ఆలయం ఎందుకంత ప్రత్యేకమైనది అంటే మనకు కనిపించే 4 ప్రధాన కారణాలు. మొదటి కారణం ఈ ఆలయాన్ని ఇసుకపై నిర్మించడం. రెండోది ఆలయానికి వాడిన ఇటుకలు నీటిలో తేలియాడడం. మూడో కారణం ఆలయ శిల్పకళ. నాలుగో కారణం ఆలయానికి వాడిన రాతి శిలలు నేటికి రంగును కోల్పోకుండా ఉండడం. ఈ ప్రత్యేకమైన కారణాలే రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించేలా చేశాయి. ఈ రామప్ప ఆలయాన్ని రేచర్ల రుద్రారెడ్డి నిర్మించాడు. కాకతీయ వంశంలో 3 రాజుల దగ్గర సేనానిగా పనిచేశాడు ఈ రుద్రారెడ్డి. రుద్రదేవుడి దగ్గర, మహాదేవుడి దగ్గర, గణపతి దేవుడి దగ్గర ఇలా 3 రాజుల దగ్గర సామంతుడిగా, సేనానిగా కూడా పనిచేశాడు. కాకతీయుల ప్రేమను చురగొన్న వీరుడు ఈ రుద్రారెడ్డి. ఇతడి వీరత్వం, ఇతడి విధేయత గురించి చెప్పాలంటే 1195 దేవగిరి యాదవరాజు కాకతీయ రుద్రదేవుడి మీదకి తిరుగుబాటు చేసి రుద్రదేవుడిని చంపి గణపతి దేవుడిని బంధించి తీసుకువెళ్ళాడు. తర్వాత రుద్రదేవుడి తమ్ముడు మహాదేవుడు 1196-1198 వరకు పరిపాలించాడు. 1198 యాదవరాజ్యంపై మహాదేవుడు తిరుగుబాటు చేశాడు. ఆయుధంలోని మరణించాడు. మహాదేవుడి మరణంతో కాకతీయ రాజ్యానికి రాజు లేకుండా పోయాడు. అలాంటి కాలంలో రాజులేని కాకతీయ రాజ్యాన్ని కాపాడి తిరుగుబాటును అనిచి తర్వాత గణపతి దేవుడు విడుదలయ్యే వరకు, రాజ్యాన్ని చేపట్టే వరకు రేచర్ల రుద్రారెడ్డి కాకతీయ రాజ్యాన్ని పరిపాలించాడు. హోయసాలుడు దండయాత్ర చేస్తారని జేత్రపాలుడి కుమారుడు సింగన గణపతి దేవుడిని విడుదల చేస్తాడు. కారణం, యాదవరాజ్యంపై దండయాత్ర చేయాలంటే ఓరుగల్లు దాటాలి. ఓరుగల్లులో బలమైన రాజులు లేకపోతే అది యాదవరాజ్యానికే ప్రమాదం. అలా హోయసాలుడు దండయాత్ర చేస్తారని సింగన గణపతి దేవుడిని విడుదల చేస్తాడు. విడుదలైన గణపతి దేవుడు కాకతీయ రాజ్యాన్ని అధిష్ఠించాడు. అవకాశం దొరికిందని స్వాతంత్రించకుండా కాకతీయ రాజ్యానికి విధేయతగా పనిచేసిన రేచర్ల రుద్రారెడ్డిని గణపతి దేవుడు మెచ్చుకున్నాడు. అలా రేచర్ల రుద్రారెడ్డికి కొన్ని ప్రాంతాలు అప్పజెప్పినట్టు కూడా చరిత్రలో చెప్పబడుతుంది. ఈ రేచర్ల రుద్రారెడ్డికి కాకతీయ రాజ్య పునఃస్థాపనాచార్య అనే బిరుదు కూడా కలదు. ఆ రేచర్ల రుద్రారెడ్డి నిర్మించిన ఆలయమే ఈ రామప్ప ఆలయం. ఈ ఆలయానికి శిల్పిగా రామప్ప పనిచేశాడు. రామప్ప ఈ ఆలయానికి తన పూర్తి నైపుణ్యాన్ని అద్దాడనే చెప్పవచ్చు. అందుకే గుడి కట్టించిన రేచర్ల రుద్రారెడ్డిని అప్పుడప్పుడు తలుచుకున్నా శిల్పి పేరును మాత్రం ఎప్పుడు తలుచుకునేలా ఉంటుంది ఆ శిల్పకళ. ఆ శిల్పకళకు మెచ్చే ఆ గుడికి రామప్ప పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఈ రామప్ప ఆలయానికి సహాయక కట్టడంగా ఏదైనా ఆలయం ఉందా అంటే చరిత్రలో మనకు 2 ఆలయాలు కనిపిస్తున్నాయి. ఆ 2 ఆలయాలు కూడా రేచర్ల వంశస్థులే కట్టించినవి. పిల్లల మరిలో కట్టించిన ఎరుకేశ్వర ఆలయం, ఇది రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరుక సానమ్మ కట్టించారు. అలాగే నామేశ్వర ఆలయం, ఇది నామిరెడ్డి నిర్మించారు. ఇవి 2 ఆలయాలు రామప్ప గుడి ఎలా నిర్మించాలనే ప్రశ్నకు ఒక సలహా కట్టడంగా నిలిచాయి. ఈ ఆలయం టెక్నాలజీ ఇప్పటి ఇంజనీర్లను కూడా అబ్బురపరుస్తుంది. ఇక్కడ వాడిన శాండ్ బాక్స్ టెక్నాలజీ చరిత్రలో అదొక వండర్. అప్పుడున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువ.
రాతి నిర్మాణాలను తట్టుకోలేవని 3 మీటర్ల లోతు పునాది తీసి నిండుగా ఇసుక నింపి దాన్ని ఎప్పుడు తడిగా ఉంచుతూ ఇసుకపైనే రాళ్లను పేర్చుకుంటూ ఎత్తైన పీఠాన్ని నిర్మించారు. ఈ పీఠాన్ని నక్షత్రాకారంలో నిర్మించారు. ఈ నక్షత్ర కట్టడం కాకతీయ శిల్పశైలిని పోలి ఉంటుంది. అలా నిర్మించిన నక్షత్రాకార పీఠంపై రామప్ప శిల్ప వైభవ స్తంభాలు వెలిశాయి. అలా గుడి నిర్మాణంలో ఎన్నో అబ్బురపరిచే వింతలు అక్కడ చూడవచ్చు. ఇక గుడి నిర్మాణానికి కొన్ని చోట్ల వాడిన ఇటుకలు, అలాంటి ఇటుకలతో నిర్మించిన దేవాలయాలు కానీ కట్టడాలు కానీ భారతదేశంలో ఎక్కడా లేవు. ఇది ఒక రకంగా దేవాలయం బరువు పెరగకుండా ఆనాటి మేధావులు చేసిన ప్రయోగం అని చెప్పవచ్చు. ఎత్తైన గోపురం, 3 వైపుల ప్రవేశ ద్వారాలు, రంగమండపం, అంతరాలం, గర్భగృహం తీర్చిదిద్దారు. ఈ ఆలయంలో సాలంకృతాలైన మదనికలనబడే స్త్రీ శిల్పాలను చూడవచ్చు. త్రిభంగిమల్లోనూ, కుంతిత పదంతోనూ, అలీడ పదంతోనూ, కటిక హస్తంతోనూ ఉంటాయి. నల్లని బసల్టు రాతి మీద చెక్కిన ఎన్నో శిల్పాలు, ఏ రాతి స్తంభానికి ఆ రాతి స్తంభం, ప్రత్యేక హారాలు, నగలు ధరించినట్టుగా కనిపిస్తాయి. అలాగే గర్భగుడిలో ఎత్తైన పీఠంపై అందమైన పెద్ద శివలింగం రేచర్ల వంశస్థులు గొప్ప శివభక్తులని తెలియజేస్తుంది. ఇక్కడ ఒక స్తంభం పైన మృదంగం అనే సంగీత శబ్దాలను కూడా వినవచ్చు. అలాగే స్తంభాలపై చెక్కబడిన హిందూ మత ఇతిహాసాలు మనకు కనువిందు చేస్తాయి. అలాగే స్తంభాలపై మదనిక, నగని, పేరుని నృత్య భంగిమలు చూపరులకు కనువిందు చేస్తాయి. అలాగే నంది విగ్రహం లోపల ఉన్న శివుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా, ఎప్పుడు వెళ్లాలా అన్నట్టు ఒక కాలును పైకెత్తి ఉన్నట్టు ఉంటుంది. అలాగే తన తలను తిప్పుకొని చెవిని మాత్రం లోపలికి చూపిస్తూ ఉంటుంది. అలాగే అన్నిటినీ గమనిస్తుందా అన్నట్టు ఎటు చూసినా అటు చూస్తున్నట్లు అనిపించడం ఆ నంది ప్రత్యేకత. ఈ గుడికి ప్రధానంగా ఎర్ర ఇసుకరాయిని వాడారు. 800 సంవత్సరాలైనా అది దాని రంగులో ఎలాంటి మార్పును కోల్పోలేదు. అలా ఆనాటి కాకతీయ శిల్పకళకు, ఆనాటి టెక్నాలజీకి ఈ గుడి నిదర్శనం. ఆనాటి రాజ్య ఆక్రమణంలో భాగంగా అనేక దేవాలయాలను దోచుకోవడం, కులగొట్టడం చేసేవారు. అలాగే రామప్ప గుడి కూడా దానికి మినహాయింపేమీ కాదు. ముస్లింల దండయాత్రలు తట్టుకొని, అలాగే 17వ శతాబ్దంలో అక్కడ భూకంపాన్ని తట్టుకొని కూడా ఈ గుడి నిలబడింది. కొంత భాగం దెబ్బతిన్నప్పటికీ ఆ నిర్మాణానికి మాత్రం ఏ హాని కలగలేదు. ఈ గుడి నిర్మాణం 1173 నుండి 1213 వరకు జరిగినట్టు, అంటే దాదాపు 40 సంవత్సరాలు కొనసాగినట్టు చెప్పబడుతుంది. 40 సంవత్సరాలు గుడి కట్టడానికి పట్టి ఉండదు, కానీ దాని శిల్పాలు చూస్తుంటే అది శిల్పాలు చెక్కడానికి పట్టిన కాలమనే భావించవచ్చు. 1213 ఈ గుడి నిర్మాణం పూర్తయింది. దాదాపు 110 సంవత్సరాలు పూజలందుకున్న ఈ గుడి ముస్లింల దండయాత్రల వల్ల కాకతీయ సామ్రాజ్యం ముగియడంతో దాదాపు 500 సంవత్సరాలు ఎలాంటి ఆదరణ లేక చిట్టడవుల్లో, కారు చీకట్లో కమ్ముకుపోయింది. అలా ఒకరోజు నిజాం రాజుల దగ్గర ఉన్న సామంతరాజు అసిఫ్ జాహిల్ వేటకు రాగా ఆయన ఈ ఆలయాన్ని చూసి తిరిగి దీని ఉన్నతికి కృషి చేశాడు. అలా ఈ గుడి 1951 భారతదేశంలోని పురావస్తు శాఖ దీనిని దాని ఆధీనంలోకి తీసుకుంది. 2021 జూలై 25 ప్రపంచ వారసత్వ సంస్థ రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. అయినా దీన్ని 2020 లెక్కలోకి తీసుకుంది. 2020 జరగాల్సిన సమావేశం కరోనా కారణం వల్ల వాయిదా పడింది. కాబట్టి రామప్ప గుడి 2020 ప్రపంచ వారసత్వ కట్టడంగానే నిలిచింది. చైనాలో జరిగిన వర్చువల్ మీటింగ్లో 21 దేశాల్లో 17 దేశాలు రామప్ప ఆలయానికి మద్దతునిచ్చాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్గా, అదే ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తిస్తే ఏమిటి ప్రయోజనం? గుర్తింపు లభిస్తుంది, దీని విలువ ప్రపంచ మానవాళికి అప్పుడే తెలిసిపోయింది. నిధులు, యునెస్కో ద్వారా దీని అభివృద్ధికి నిధులు సమకూర్చుతారు, లేదా ప్రభుత్వాలు కూడా దీని అభివృద్ధికి కృషి చేయవచ్చు. ఆర్థిక స్థితి, దేశంలో రాష్ట్రంలో దీని ద్వారా ఆదాయం కూడా లభిస్తుంది. అత్యధిక విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతానికి విచ్చేయడం వల్ల అధిక ఆదాయం లభిస్తుంది, ఆ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందుతుంది. ఇంకా లోతుగా చెప్పాలంటే దీనికోసం ఎయిర్పోర్ట్లు కూడా నిర్మిస్తారు. అలాగే భద్రత, యుద్ధం వంటి సమయాల్లో కూడా దీనికి రక్షణ కల్పించబడుతుంది. కాకతీయ కాలం నాటి ఒక చారిత్రక నిర్మాణానికి ఇలాంటి గుర్తింపు రావడం తెలంగాణకు గర్వకారణం. ఎందుకంటే తెలంగాణ అనే పదమే కాకతీయుల కాలం నుండి వాడబడుతున్నట్టు చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.